జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు ఇద్దరు అధికారం దొరికిన అదనపులకి మరి ఒకసారి స్వాగతం కలుపుకొని ఇప్పుడు ఈ వానాకాలం సందర్భంగా ఈ రోజు మాట్లాడడం చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు కూడా పేపర్లో చదివి ఉంటారు లేదా న్యూస్ లో చూసి ఉంటారు, సీఎం గారు స్వయంగా వచ్చి నియంత్రణ సాగు చేయాలి, నియంత్రణ వ్యవసాయం చేయాలి, రెగ్యులేటెడ్ ఫార్మింగ్ చేయాలి చెప్పడం జరిగింది. అది మన జిల్లాలో ఆల్రెడీ మీరు చేస్తున్నారు. మన జిల్లా రైతాంగం ఏం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ సీఎం గారు ఇచ్చిన సూచన ప్రకారం ఏం ఎలా వ్యవసాయం చేయాలి, అదేవిధంగా ఎక్కువ మన వరి వేయడం, పత్తి వేయడం, మరి మిర్చి వేయడం, ఆయిల్ పామ్ వేయడం, షుగర్ కేన్ వేయడం, చెరుకు వేయడం అన్ని చేస్తున్నాం మనం. ఆల్రెడీ మనం బాగానే చేస్తున్నాం. అది మన ఆల్రెడీ ఈసారి కూడా వానాకాలంలో పాటించాలి. దీనిలో ఇంకొకటి మన పత్తి కూడా ఎక్కువ వేస్తున్నారు మీ గ్రామంలో, మీ మండలంలో. మీరు పత్తితో పాటు కంది కంది మీరు కొంచెం మీరు అంతర్పంటగా వేయాలి. అదేవిధంగా పత్తి స్పేసింగ్ కూడా తగ్గించాలి. 40 ఇంచెస్ పెడుతున్నారు, ఇంకో తగ్గించి 30-35 ఇంచెస్ మీరు పెట్టాలి. దానివల్ల ఎక్కువ పంట రావడం కూడా అవకాశం ఉంటుంది. ఇది రెండే మనం మార్పు తీసుకురావాలి. అదేవిధంగా మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది, కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ వారిని మీరు పూర్తిగా వాడుకోవాలి. షుగర్ క్యాన్ తక్కువ మంది వేస్తున్నారు, మీరు కూడా ఎక్కువ షుగర్ క్యాన్ వేయాలని కోరుకుంటున్నాను. షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడే మన దగ్గర ఉంది. వారు కూడా ముందు వారి యజమాని వచ్చిన దగ్గర మాట్లాడింది, గతంలో ప్రాబ్లం జరిగింది చెప్పారు, ఈసారి ఏం ప్రాబ్లం లేదు, మీకు డైరెక్ట్గా మీకు డబ్బు ఇస్తామని చెప్తున్నారు, తొందరగా డబ్బు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా కొంచెం కొత్త వెరైటీ కూడా తీసుకొచ్చారు. 12 నెలలే ఉంటుంది ముందు చెరుకు తీయాలన్నా, షుగర్ క్యాన్ తీయాలన్నా. ఇప్పుడు 10 నెలల్లో కూడా ఒక మంచి క్రాప్ వస్తుందని చెప్తున్నారు. అది కూడా మరి ఎక్కడెక్కడ మీకు అవకాశం ఉందో అక్కడక్కడ మీరు షుగర్ క్యాన్ వేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ఒకసారి ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఇది ప్యాక్స్ చైర్మన్ గారు కూడా గుడౌన్ అడిగారు. ఆల్రెడీ డిసిసి బ్యాంక్ ద్వారా మళ్ళీ మీకు కూడా పెద్ద గుడౌన్ శాంక్షన్ చేస్తాం, గుడౌన్కి ఏం ప్రాబ్లం లేదు. బట్ నేను మీరు కోరుకుంటే ఆల్రెడీ మీరు చేసిన వానాకాలంలో వరి విత్తనాలు వేస్తున్నారు, వరియే వేస్తున్నారు, వరిలో సన్న బియ్యం ఎక్కువ వేయండి. సన్న బియ్యం మీకు లాభం వస్తుంది, డైరెక్ట్గా మిల్లరే మీరు తీసుకుంటారు. సన్న బియ్యంలో కూడా ఈ పురుగులు లేకుండా ఈ దోమ పురుగులు చెప్తారు, దాన్ని కూడా